ఎన్నికలో వైఎస్ జగన్ అఖండమైన విజయాన్ని సాధించారు. అంతేకాకుండా అఖండమైన మెజారిటీతో విజయంతో టీడీపీ నేతలు అల్లకల్లోలమైపోయారు. అలాగే కొంతమంది రాజకీయ పరంగా పెద్ద పేరున్న నాయకులు సైతం ఈ ఫ్యాన్ గాలికి అతలకుతలమైపోయారు. అనంతపురం జిల్లాలో మంచి పట్టున జేసీ దివాకర్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. అయితే జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి రాయలసీమ రాజకీయాల్లో పెను సంచలనాలు రేపుతున్న జేసీ ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న జగన్పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారిపోయింది. జగన్ మావాడు, అధికారంలోకి వచ్చాడంటూ చెప్పుకొచ్చారు జేసీ. జగన్కు అభినందనలు తెలిపారు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, జగన్ మావాడు, తండ్రిని మించిన తనయుడు అవుతాడనే నిజంగానే ఈ ఎన్నికల్లో అది నిరూపించుకున్నాడు జగన్ అంటూ జేసీ వ్యాఖ్యానించారు. ఓ మీడియా ఛానల్తో మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డి, జగన్ మావాడు ముఖ్యమంత్రి అయ్యాడు, కంగ్రాచులేషన్ టు హిమ్ అంటూ చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ నిజాయితీకి తను అభినందిస్తున్నట్లు తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇక రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నానని, అందువల్ల ఎందుకు ఓడిపోయాను అన్న దానిపై కారణాలు తెలుసుకోవడానికి ఇష్టపడటం లేదని జేసీ వ్యాఖ్యానించారు. అయితే జేసీ ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు షాక్కు గురయ్యారు. జేసీ ఎందుకని ఈ విధంగా మాట్లాడాడో ఎవరికి అర్థం కావట్లేదని టీడీపీ నేతలు ఒకరొకరు చర్చించుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.